కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసి పవర్లూమ్స్ మగ్గాలను ప్రోత్సహించి చేనేతను తీవ్రంగా దెబ్బతీసింది మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టెళ్ల శిరీష యాదవ్ మండిపడ్డారు. ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేనేతలను అన్ని విధాలు ఆదుకుంటున్నారని చెప్పారు. వెంకటగిరి సభలో సీఎం జగన్ కలియుగ కీచుకుల జాతకాలను ప్రజల ముందు పెట్టారన్నారు. లోకేష్ పాదయాత్రలో ఎవరో రాసిచ్చిన చీటీలు చదువుతూ చీటింగ్ మాటలు మాట్లాడుతూ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులను కమిషన్ల కోసం ఆపేసింది ఆనం రామనారాయణ రెడ్డి కాదా అని ఆమె ప్రశ్నించారు. విపక్షాలను తనదైన శైలిలో ఆమె విమర్శించారు. రామకృష్ణ గారు చేనేతల గురించి, ఆల్తూరుపాడు రిజర్వాయర్ గురించి మాట్లాడారు. ఒకప్పుడు చేతి వృత్తుల్లో రారాజుగా రాణించిన చేనేతను దెబ్బతీసింది మీ చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తూ పవర్లూమ్స్ మగ్గాల్ని ప్రోత్సహించడంతో చేనేతని దెబ్బతీశారు. ఇది మీ చరిత్ర. మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చేనేత కుటుంబానికి అండగా నిలిచాం. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ప్రతి చేనేత కుటుంబానికి 1,20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ చేనేత రంగానికే అండగా నిలిచారు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మా చరిత్ర. ఇక ఆల్తూరుపాడు రిజర్వాయర్ విషయానికి వస్తే, గత తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లకు పిలిచి వదిలేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ని పిలిచి పనులు మొదలుపెట్టాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఒక రాజకీయ బఫూన్ కమిషన్ల కోసం ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులను అడ్డుకొని ఆపేశారు. ఆ ప్రభుత్వమే మీరిప్పుడు పార్టీలో చేర్చుకొని మీరే ఆల్తూరుపాడు రిజర్వాయర్ గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఖచ్చితంగా ఆల్తూరుపాడు రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, లోకేష్ గారి పాదయాత్రతో మా పార్టీకి ఓటమి భయం పట్టుకుందని మాట్లాడారు. నెల్లూరు నగరంలో అడుగు పెట్టాలంటేనే మా అనిలన్న దెబ్బకి భయపడిన వ్యక్తి మీ లోకేష్. మా అనిలన్న సవాల్ విసిరితే స్వీకరించే దమ్ము లేక పారిపోయిన వ్యక్తి మీ లోకేష్. మీ లోకేష్కి మేము భయపడతామా? అసలు ఓటమికే బ్రాండ్ అంబాసిడర్ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా పార్టీ ఓటమి భయం పట్టుకుందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. లోకేష్ గారు పాదయాత్రలో తింగర వేషాలు వేస్తున్నారు. ఎవరో చీటీ రాసిస్తే చదువుతూ చీటింగ్ మాటలు మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎప్పుడైతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కార్పొరేట్ శక్తులకి అమ్ముకొని ప్రజా సంక్షేమాన్ని మర్చారో అప్పుడే మీకు మీ పార్టీకి ప్రజలు చరమగీతం పాడేశారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.